ఎందుకంటే ఆయన రోజుకి 3 సార్లు వస్తున్నారండి, పొద్దున్న వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, ఒక్కోసారి నైట్ 11:30 కూడా వస్తున్నారు ఆయన. ఎలా ఉంది చోట అయిపోయింది మన జగన్ గారు వచ్చారు చూసి వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఏం చేసింది అది చెప్పి అన్నారు, అది చాలా తప్పది. జగన్ గారి పార్టీలో చేసింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు, పథకాల వల్ల ఎవడో బాగుపడతారు, సోమరు కోతలు అవుతారు బాబు గారు లాగా. మన కానీ కొన్ని పరిస్థితులు గతంలో కూడా చేస్తారు, వచ్చినప్పుడు ఆయన ఎన్కంప్లేస్ ఉంది కదా, ఎప్పుడు రాలేదు మొన్న వచ్చారు. కనీసం ఇప్పుడు జగన్ గారికి అన్ని ఫ్యాక్టరీలు అన్ని ఉన్నాయి, ఏమన్నా ఆయన డబ్బులు తేవాలి చేశాడా జగన్ గారు? చేట్లా నేను వచ్చాడు అభివృద్ధిలోకి చేస్తున్నాడు, మన వార్నింగ్ ఇచ్చాడు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి. మీరు మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు సాయపడాలి, మీరు కనుక చేయబోతే కనుక నేను మాత్రం మీ మీద రియాక్షన్ చేసుకోమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీతో నేను ఉంటా అని చెప్పి అన్నాడు అన్నప్పుడు అలాగే వాళ్ళు కూడా సీఎంతో పాటు ఉండాలి. ప్రతిపక్ష నాయుడు హోదా కావాలంటాడు కానీ ప్రతిపక్ష పాత్ర లేదంటారు ఇక్కడ ఆయన. ఏమి లేదు, వచ్చామా చూసామా అంతవరకే. దాని ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆయనకి అన్ని అన్ని ఆస్తులు ఉన్నాయి, 1,00,00,00 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన చేస్తున్నాడు వచ్చి ఆయన ఏం చేయట్లేదుగా. కొన్ని ఎవరికండి ఏదన్నా ఒక లారీలో వాటర్ క్యాన్లు కానీ ఒక పుట్టు కానీ ఏమన్నా మధ్యపైలు పంచారా? పంచట్లా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పంపిస్తుంది, ఓట్లు పంపిస్తుంది, అన్ని చేస్తుంది. కానీ వచ్చేది మాకు మేము మొత్తం అందరూ చెప్తున్నాను, ఉత్తు మొత్తం పెట్టి జరుగుతుంది. నేను ఒక మాసండే 500 పేజీలు బిర్యానీ లేచి జయనీ నగర్ ఈ లోతు నీళ్ళు వెళ్ళి నీళ్ళలో పుట్టేసుకుని వెళ్ళి మేము ఇంటికి పంచాం. అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి మేము ఇచ్చాం, 5-6 ఇచ్చాం, ఒక అమ్మ ఇచ్చే అటువంటి మేము ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరేం చేయట్లేదు, కిరణాగా వస్తున్నారు, కిరణాగా పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఇప్పుడు మీరు అంత ఖర్చు పెడుతున్నారు కదా, మీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క బోసు మాట్లాడుకోండి, ఎంతైతే అంత మీరు ఖర్చు పెట్టి మీ డబ్బులు మేము డబ్బులు లేని వాళ్ళం. ఇప్పుడు ఫుడ్ పైలు పంచేవాళ్ళు అంటే బళ్ళు మీద వచ్చి అది యాక్టివా బైక్ వచ్చి వాళ్ళు వేరే వేరే చేతలు లారీలు వస్తున్నాయి, వాటర్ బైక్లు, వాటర్ బాటిల్లు ఫుడ్ ఇస్తామని. వీళ్ళంతా కలిసి ఏం చేయాలంటే ఒక బోసు మాట్లాడుకోండి సరదాగా. తండ్రిక బాంబే కాలనీ అటు వెళ్ళి పంచితే కనుక అపార్ట్మెంట్ల మీద అందరూ ఉన్నారు, వాళ్ళకి పంచితే కనుక వాళ్ళు అక్కడ రాకుండా మనోళ్ళు రాజపేట రాజపేట సిరినగర్ లో బాంబే కాలనీ మనోళ్ళు మా ఊళ్ళు మాకు ఫోన్ చేశారు, మాకు తాట ఓటర్ లేదంటే మేము ఇక్కడ దాకా ముందుకు వెళ్ళి మేము తీసుకెళ్ళాం. అలాంటి రోజులు బోట్లో వెళ్ళి ఇస్తే ఏమైంది ఏమో అప్పుడు ఈ అప్లికేషన్ చేశారు. కానీ చంద్రబాబు గారు ఒకటే బాధపడుతున్నారు, కానీ రోజు మాత్రం 3 సార్లు వస్తున్నారు, రోజు 3 సార్లు అందరూ వస్తున్నారు, ఆయన చేసి ఆయన చేస్తున్నారు. కానీ ఇక్కడ అనేది అది వేస్ట్, ఎందుకంటే అవసరం లేక అందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది వేస్ట్. ఎందుకంటే ఆయన రోజుకి 3 సార్లు వస్తున్నారండి, పొద్దున్న వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, ఒక్కోసారి నైట్ 11:30 కూడా వస్తున్నారు ఆయన. ఎలా ఉంది చోట అయిపోయింది చెప్పి మన జగన్ గారు వచ్చారు చూసి వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఏం చేసింది అది చెప్పి అన్నారు, అది చాలా తప్పది. జగన్ గారి పార్టీలో చేసింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు, పథకాల వల్ల ఎవడో బాగుపడతారు, సోమరు కోతలు అవుతారు బాబు గారు లాగా. మన కానీ కానీ కొన్ని పరిస్థితులు గతంలో కూడా చేస్తారు, గతంలో వచ్చినప్పుడు ఆయన ఎన్కంప్లేస్ ఉంది కదా, ఎప్పుడు రాలేదు మొన్న వచ్చారు. కనీసం ఇప్పుడు జగన్ గారికి అన్ని ఫ్యాక్టరీలు అన్ని ఉన్నాయి, ఏమన్నా ఆయన డబ్బులు తేవాలి చేశాడా జగన్ గారు? చేట్లా నేను వచ్చాడు అభివృద్ధిలోకి చేస్తున్నాడు, మన వార్నింగ్ ఇచ్చాడు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి. మీరు మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు సాయపడాలి, మీరు కనుక చేయబోతే కనుక నేను మాత్రం మీ మీద రియాక్షన్ చేసుకోమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీతో నేను ఉంటా అని చెప్పి అన్నాడు అన్నప్పుడు అలాగే వాళ్ళు కూడా సీఎంతో పాటు ఉండాలి. ప్రతిపక్ష నాయుడు హోదా కావాలంటాడు కానీ ప్రతిపక్ష పాత్ర లేదంటారు ఇక్కడ ఆయన. ఏమి లేదు, వచ్చామా చూసామా అంతవరకే. దాని ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆయనకి అన్ని అన్ని ఆస్తులు ఉన్నాయి, 1,00,00,00 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన చేస్తున్నాడు వచ్చి ఆయన ఏం చేయట్లేదుగా. కొన్ని ఎవరికండి ఏదన్నా ఒక లారీలో వాటర్ క్యాన్లు కానీ ఒక పుట్టు కానీ ఏమన్నా మధ్యపైలు పంచారా? పంచట్లా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పంపిస్తుంది, ఓట్లు పంపిస్తుంది, అన్ని చేస్తుంది. కానీ వచ్చేది మాకు మేము మొత్తం అందరూ చెప్తున్నాము, ఉత్తు మొత్తం పెట్టి జరుగుతుంది. నేను ఒక మాసండే 500 పేజీలు బిర్యానీ లేచి జయనీ నగర్ ఈ లోతు నీళ్ళు వెళ్ళి రైల్లో పుట్టేసుకుని వెళ్ళి మేము
ఇంటికి పంచాం, అపార్ట్మెంట్ ఉంటే ఆరు మేము ఇచ్చాం, ఐదు ఆరు ఇచ్చాం, ఒక అమ్మ ఇచ్చే అటువంటి మేము ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరేం చేయట్లేదు, ఇక్కడ దాకా వస్తున్నారు, ఇక్కడ దాకా పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఇప్పుడు మీరు అంత ఖర్చు పెడుతున్నారు కదా, మీ ఒక్కొక్కరు ఒక్కొక్క బోర్డు మాట్లాడుకోండి, ఎంత మీరు ఖర్చు పెట్టి మీ డబ్బులు మీరు డబ్బులు లేని వాళ్ళు. ఇప్పుడు ఫుడ్ పైలు పెంచేవాళ్ళు అంటే బండ్లు మీద వచ్చి అది యాక్టివా బైక్ వచ్చి వాళ్ళు వేరే వేరే చేతలు లారీలు వస్తున్నాయి, వాటర్ బైక్లు, వాటర్ బాటిల్, ఫుడ్ ఇస్తామని. వీళ్ళంతా కలిసి ఏం చేయాలంటే ఒక బోర్డు మాట్లాడుకోవాలి సరదాగా. తండ్రిక బాంబే కాలనీ అటు వెళ్ళి పంచితే కనుక అపార్ట్మెంట్ మీద అందరూ ఉన్నారు, వాళ్ళకి పంచితే కనుక వాళ్ళు అక్కడ దాకా మనోళ్ళు రాజపేట సిరినగర్ లో బాంబే కళ్ళు మనోళ్ళు మా ఊళ్ళు మాకు ఫోన్ చేశారు, మాకు దాకా వాటర్ లేదు అంటే మేము ఇక్కడ దాకా ముందుకు వెళ్ళి మేము తీసుకెళ్ళాం. అలాంటి రోజులు బోట్ లో వెళ్ళి ఇస్తే ఏమైంది ఏమో అప్పుడు ఈ అప్లికేషన్ చేశారు. కానీ చంద్రబాబు గారు ఒకటే బాధపడుతున్నారు, కానీ రోజు మాత్రం మూడు సార్లు వస్తున్నారు, రోజు మూడు సార్లు అందరూ వస్తున్నారు, ఆయన చేసి ఆయన చేస్తున్నారు. కానీ ఇక్కడ అనేది అది వేస్ట్, ఎందుకంటే ఆ రోజు అందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది వేస్ట్.